మంత్రి చెప్పండి అగ్నిపత్ స్కీమ్ పై ఏం చెప్తారు ఈ రోజు అఖిల పక్ష ఏదైతే కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిందో ఇది మేము కర్తబాద్ కాన్స్టిట్యూన్సీలో మేము ఈ ఒక అగ్నిపత్ గురించి ఏదైతే మేము ఈ ఒక దీక్ష సాయిస్తున్నామో కాబట్టి దాన్ని మన విద్యార్థులు ఏదైతే సడన్లీ అనుకోకుండా ఒక బాంబు పేల్చినట్టు వాళ్ళ ఆవేశాన్ని ఒక రైల్వే దగ్గర ఏదైతే చేశారో అది ఎంత ఆవేశంతో చేశారు అది గుర్తించాలి మోదీ గవర్నమెంట్ ఏదైతే వాళ్ళకి అన్యాయం జరిగిందే కాబట్టి అంత ఉద్రేకంగా చేశారు ఎందుకంటే దేశం అంతా కదిలిపోయింది అది మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ రాహుల్ గాంధీ గాని సోనియా గాంధీ నాయకత్వంలో ఈ ఒక కర్తబాద్ కాన్స్టిట్యూన్సీలో మన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఒక దీక్ష కార్యక్రమం మొదలుపెట్టాం ఇది ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీమ్ను వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా అగ్నిపథ్ స్కీమ్కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేసిన యువకులపై పెట్టిన కేసులను వెంటనే విత్డ్రా చేసుకోవాలంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు అగ్నిపథ్ స్కీమ్కి వ్యతిరేకంగా సత్యాగ్రహ దీక్షలను తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోంది కెమెరామెన్ శ్యామ్తో సవీన్ కాయ్ టీవీ హైదరాబాద్ మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి